రాజకీయాల్లో ప్రజలు మారాలో మేం మారాలో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబాలను వదులుకుని రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒంట్లో బాగాలేదంటే ఆలోచించకుండా ఆస్తులు అమ్ముకుని వేళ ఎలక్షన్ల కోసం మనం చేసినటువంటి అప్పులకి బహుశా నా కుటుంబం మొత్తం నాది తమ్ముడిది అందరు ఆస్తులు అమ్మినా కూడా తీర్చలేని స్థాయిలో ఇవాళ అప్పులు చేసాం. వేళ ఎక్కడికి పోతా ఉన్నాము, రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయో, దేనికోసం నిజంగా ఇవాళ ఈ వ్యవస్థలో కొనసాగుతున్నాం, ఎవరి కోసం కొనసాగుతున్నాం అనేది కూడా నిజంగానే ప్రశ్నార్థకంగా ఉంది. బహుశా నేను ఒక్కడే కాదు, అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఏది ఏమైనా సరే నా తల్లిదండ్రులు నాకు చిన్ననాటి నుంచి మాకు నేర్పిన పాఠాల ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఆఖరి శ్వాస వరకు కూడా ఖచ్చితంగా నిలుస్తాం, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాపులను ఉద్ధరించే నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు, కాపుల కోసం రిజర్వేషన్ల కోసమేమో ముద్రగడ పద్మనాభం గారు రోడ్లెక్కి ఆయన తన్నులు తింటాడు, ఆయన భార్యను తిట్టించుకుంటాడు, ఆయన ఇంట్లో వాళ్ళని ఈడ్చుకెళ్ళేటట్టు చేయించుకుంటాడు ముద్రగడ పద్మనాభం. కాపుల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కనీసం కన్నెత్తి చూడనటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళు గొప్ప గొప్ప హీరోలు. వాళ్ళని చూసి కాపులందరూ మాలాంటి వాళ్ళని పనికి మాల వాళ్ళ కింద చూస్తారు కాపులు. వాళ్ళేమో పెద్ద పెద్ద హీరోల కింద కనిపిస్తారు. ఈ హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లాంటి గొప్ప చట్టాలు తయారు చేసే వ్యవస్థలో విభజన చట్టాలని విభజన హామీలని నెరవేర్చని పార్టీలకి పట్టం కడతారు ఈ ప్రజలు. ఆ పార్టీలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళ తెలివితేటలకి, వాళ్ళ ఎత్తులకి, వాళ్ళ వ్యూహాలకి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిచేయము అనేది ఖచ్చితంగా ఈవేళ ఈ ఎన్నికలు చూస్తే అర్థమవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా కంగ్రాచులేట్ చేయాలి, ప్రజలకి అంతకంటే కూడా కంగ్రాచులేట్ చేయాలి. బహుశా ఓటమి అనేది కూడా చిన్న ఓటమి ఇవ్వలేదు మాకు, చాలా గొప్ప తీర్పు ఇచ్చారు. నాలాంటి వాడిని 34,000 ఓట్ల మెజారిటీతో ఓడించారు. లోకేష్ గారు పెద్ద నాయకుడు, 90,000 ఓట్లతో ఆయన గెలిచాడు. ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామందికి 70,000, 60,000, 80,000 ఓట్ల మెజారిటీలు. ఈ మహనీయులందరూ, ఈ గొప్ప గొప్ప నాయకులందరూ ఏం చేస్తారో ఈ రాష్ట్రానికి చెయ్యండి అని చెప్పని అడుగుతూ మేము కూడా చూస్తాం. ఒక 6 నెలల్లో సంవత్సరం కాలం ఎంత ఓడబడుస్తారో, ఏమీ రాష్ట్రానికి చేస్తారో, మేము చేయలేని దానికంటే మీరు అంతకంటే గొప్పగా ఏం చేశారో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే చూసాం. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు మిమ్మల్ని నమ్మారో మోసపోయారో, మేము మోసపోయామో అనేది 6 నెలల్లో 7 కాలము వేచి చూస్తేనే అర్థమవుతుంది. దానికోసం ఖచ్చితంగా వేచి ఉంటాము అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి కూడా పార్లమెంటుకి కానీ, రాజమండ్రి నగరం, రూరలు, రాజానగరం, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అన్ని నియోజకవర్గ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్. మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులను చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము. ప్రజలకి పలానా సమయంలోనే రండి, పలానా రోజే రండి అని చెప్పి బయట బోర్డులు పెట్టాలి. కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి. అలా వెళ్ళొస్తే 64,000, 70,000 ఓట్లు మెజారిటీలు వస్తాయి. రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు. 34,000 ఓట్లతో ఓడిపోతాం. ఎప్పుడైతే మన ఇంటి బయట బోర్డులు పెడతామో, ఎప్పుడైతే అమెరికాలు వెళ్ళొస్తామో, అదే పనిగా గెలిపించంగానే పోయి అమెరికాలో కూర్చుంటామో, అప్పుడు 64,000 ఓట్లు వస్తాయి అనేది మంచి పాఠాలు నేర్చుకున్నాం. రాజకీయాలన్నీ కూడా ఈ ఎన్నికలు చాలా పాఠాలు నేర్పించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికేయ సోదరులకు కూడా ఈ 5 సంవత్సరాలు మాకు అందించినటువంటి మీ తాలూకా సపోర్ట్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాం, ఖచ్చితంగా మళ్ళీ మా రోజు వస్తుంది, మేము
చేసినటువంటి మంచి ఏంటి అనేది ప్రజలు గుర్తించే రోజు వస్తుంది అనే నమ్మకం మాలో ఉంది అని చెప్పి తెలియజేస్తాం. డెఫినెట్గా కమిటెడ్గా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీని గట్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్ని కూడా ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళని అప్పులు పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వేళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. మాట్లాడకుండా ఉండేదని అంటే వేళ ఒకటే అన్నా, నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, నీకు ఒక భ్రమలో బ్రతికే మేమందరం, భ్రమలో బ్రతికే మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని, మా అంత గొప్పగా పాలన చేసామా లేదా మేము భ్రమలో బ్రతికామా లేదా అనేది ఒక 6 నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను భ్రమలో ఉన్నానా, ప్రజలు భ్రమలో ఉన్నారా, లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి. అందరికీ చెప్తాను, ఒకరి తర్వాత ఒకరు అందరికీ చెప్తాను. ప్రజలకి సేవ చేయలేదని నేను చెప్పలేదన్నా, చేసినవన్నీ చెప్పాను నీకు. బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టరీ వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు. ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. నేను ఆఖరి రోజుల్లో కూడా, ఆఖరి 6 నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ 6 మంత్స్లోని 180 రోజుల్లో కనీసం అంటే 50 నుంచి 60 రోజుల పాటు విజయవాడలో ఉన్నా. నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం, ఇక్కడే ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే, ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. ఎందుకనంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ 10,000 మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం. అది నేను పని చేయలేదు సేవ చేయలేదని చెప్పలే, నేను ఏమేం చేశానని చెప్పా. ఇవాళ మేము చేసింది ఎవరు చేయలేదన్నా మీరు. నేను ఎందుకే చెప్తున్నా, నేను నువ్వు డిబేట్ పెడితే నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నా. అవతల ప్రతిపక్ష పార్టీలైనా సరే, లేకపోతే పాత్రికేయ సోదరులైనా సీనియర్ జర్నలిస్టులు వచ్చినా కూడా, ఏ గ్రామాన్ని తీసుకోండి మీరు, ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేశారు, ఇవాళ నేనేం చేశాను అనేది చూపిస్తా, ఆన్ రికార్డ్ చూపిస్తా ఖచ్చితంగా. నేను అదే చెప్తున్నా అన్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి, ప్రపంచం అంతా మన వైపు చూడబోతా ఉంది, మన గెలుపును చూడబోతా ఉంది అని చెప్పని ఆయన చెప్పాడంటే, ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు, ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు, నిత్యం ప్రజల్లో ఓదార్పు యాత్ర నాకు ఇవాళ కూడా గుర్తు. తెల్లవారుజామున 4 గంటలు 5 గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుకుపాట్లు వేస్తూ 1-2 గంటలు పడుకుని, ఆ 1-2 గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన. అలాగే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకి వాట్ ఈస్ వాట్ తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది, ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడు ఆయన, నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఆయన. ఇవాళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనివ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కమిట్మెంట్ ఉంది. మీరే చూస్తారు 6 నెలలు పోయాక వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా. అధికారులు అని అందరిని అనలేదన్నా నేను. అవును, నేను తీసుకెళ్ళాను అనే కదన్నా నీకు చెప్తుంది, తీసుకెళ్ళాను, 10 సార్లు తిరిగాను నా దగ్గర ఆన్ రికార్డ్ సిఎంపి ఉంది. నేను ఎవరికి ఆపాదించట్లేదన్నా, నాకు నేనే ఆపాదించుకున్నా.
అవునన్నా, నేను చెప్తుంది, నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, మేమేమీ చేయలేదు, మేము ప్రజలకేం చేయలేదని చెప్పట్లే. నేనేం చేశానో చెప్పా నీకు. ఏ గ్రామాన్ని తీసుకో, నీకు నచ్చిన గ్రామం, నీకు నీకు తోచిన గ్రామం, నీ అదే చెప్తున్నా నేను. నీకు నీకు ఇప్పుడు దాకా ఏం చెప్ నీకు ఇప్పుడు దాకా ఏం చెప్తున్నా, నేను చెప్పేదంతా అదే. అది ప్రజలు ఆలోచించుకోవాలి అనేది నేను తప్పు చేస్తాను. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే అన్నా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే నన్ను. నేను చెప్పేది ఏంటంటే, నేను పని చేశాను చేయలేదు అనేది ఈ ఊరికినే ఇక్కడ మాట్లాడుకోవసరలే. నా ప్రతిపక్షం వల్ల అయినా సరే, లేకపోతే మీ సీనియర్ జర్నలిస్ట్ ఎవరైనా వచ్చినా, మీకు తోచిన గ్రామం, మీకు నచ్చిన గ్రామం, ఏది నచ్చితే అది పిక్ చేయండి. పలానా గ్రామం, ఆ గ్రామం మీద డిబేట్ చేద్దాం. వాళ్ళు ఏం చేశారు, నేనేం చేశాను అనేది డిబేట్ చేద్దాం. అదే చెప్తున్నా నేను. ఇన్ని 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 పనులు చేసిన, అరే నీకు ఎంతసేపు చెప్తుంది అదే కదా. ఓటు వేయలేదు నాకు, నేను ఇన్ని పనులు చేసినా కూడా, అంటే పని చేయడం నాది తప్ప, లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పాను నీకు. అదే చెప్తుంది నేను. రాజా మాట్లాడుతూ సీఎం కూడా మాట్లాడుతూ చెప్పాడు, డెఫినెట్గా దెర్ ఇస్ అ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈయనకైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడం, దాని రిజాల్వ్ కాకపోవడము, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవ పడలేడు, ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరు ఉన్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే సీఎం ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగి చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉండిపోయేవా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ అక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ అక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతే అయిపోతుంది అని చెప్పేసి, ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలబన్న రోడ్డు కోసం అయితే 40-50 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు, వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం అంటే నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది. ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తెచ్చినాక, ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళినా కానీ వెంటబడి వెంటబడి పెడతా అంటే ఏదో వాళ్ళకు ఇది పడతానట్టు పోతా అండి. ఇది హోప్సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసింది. దానివల్ల ఓడిపోయినాము గెలిచినామని చెప్పడం లేదు, కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎం గారు. వాళ్ళకి ఏముంటా చెప్పు పొలిటికల్గా నేను సంబంధించి. సో నేను నిన్న రాజా చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తా సార్. నేనంత కఠినంగా ఇది ఏం చెప్పలేదు, కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను. నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను. నేను చెప్తున్నాను ఒక ఫ్లైఓవర్ దగ్గర గవర్నమెంట్ ఎఫ్ నుంచి శాంక్షన్ చేయడం, 1 ఇయర్ ఇట్ టుక్ 1 ఇయర్ ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్. అంతా కలిసిన 15 కోట్లు 20 కోట్లు ఉండదు. దాన్ని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకొని కూడా ఇది ఇబ్బంది ఏమి కానీ, అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు. ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు, రుణమాఫీ చెప్తాడు, ఇంకో చెప్తాడు. సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తానంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది. సో ఆ మామూలుగా అయితే 3,800 పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది, కానీ 2028 పెంచుతాను, 2029 పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. అవతల చూస్తే చంద్రబాబు 4,000 ఇస్తాను,
50 ఏళ్ళకే 4,000 ఇస్తాను, ఈ నెల నుంచి చేస్తాను అని చెప్పాను కల్లా. సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అని ఒక వీక్నెస్ కూడా ఉంటుంది కదా, ఒక బలహీనత. ఆ బలహీనత మీద కూడా ఇదే గన నిజమే ఏంటే గన వాట్స్ ఓవర్. సో మా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలకు లీడర్స్కి కూడా బీ స్ట్రాంగ్ అన్న బోల్డ్. నాకు కొంతమంది ఫోన్ చేసి నా టపాకులు కాలుస్తున్నా మోటార్ సైకిల్లో తిరుగుతున్నా, డెఫినెట్గా వెళ్ళు, నువ్వు చేయలేదు అంటే నీకు ఆ క్యారెక్టర్ ఉంది, వాళ్ళకు క్యారెక్టర్ లేదు. మరి ఏం చేశారు వాళ్ళలో పథకాలన్నీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు అన్నట్టు ఉండొచ్చు ఉండొచ్చు, దానికి ఏముంటుంది చెప్పు. నేను ఒక కేసులో చూసిన నిన్న ఒక ఊర్లో వాడు చొక్కా ఇప్పి తిరిగినాడు, ఒక దాని మీద వాళ్ళ లీడర్ ఇంటి ముందరని ఒక వీడియో తీసి పెట్టినాడు. ఎవడైతే అంటే అతనికి ఏదో పాపం ఇబ్బందుల్లో ఉంటే 60,000 రూపాయలు సవేర్ల హాస్పిటల్లో కట్టి అతనికి ట్రీట్మెంట్ చేసినాడు, వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి ఎగలాడుతున్నాడు. సో దీంట్లో నిజాయితీ ఉంటుంది, నీతి ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది అనేది తప్పు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. నీ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్. సో ఏదేమిటికీ కూడా మా క్యాడర్ని మా లీడర్షిప్ని అందరినీ కోరుకునేది, టఫ్ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు బీ బోల్డ్, స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి, డెమోక్రటిక్ వేగా ఎదుర్కోవడానికి ఉండాలి తప్ప ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది. ఎందుకంటే దిస్ 5 ఇయర్స్ ఇస్ టఫెస్ట్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఎవరు దీంట్లో ఇది కాదు. 23 సీట్స్లో ఉన్నప్పుడు తను అతను బౌన్స్ బ్యాక్ అయినాడు, 2 సీట్ల నుంచి 151 సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం. సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండొచ్చు, బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. దట్ మీన్స్ ఈ దీని నుంచి, ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా. ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు, ఒక ఫ్యామిలీగా తెలుసు, మా నాయకులకు తెలుసు వాళ్ళు ఎలా కష్టపడినారు ఏం చేశారు అని చెప్పేసి. సో దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను, బికాజ్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపతీస్. నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు. సో నాకు నచ్చదు మీరు బాధపడి, మిమ్మల్ని చూసి నేను బాధపడి, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దాని నుంచి నేను ఎంత త్వరగా బయటికి వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది. అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దు. సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అందుకే కొన్ని రోజులు ప్లీజ్ మీకు ఏ సమస్య ఏది ఉన్నా కానీ నేను ఎలవేళ్ళ అందుబాటులోనే ఉంటా అంటున్నాను. ఈ జస్ట్ లెట్ మీ నో, ఎందుకంటే నాకు వేరే విద్య తెలియదు. నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలియదు, నాకు సర్వీస్ తప్ప వేరేది ఏమీ తెలియదు అన్నమాట. సో దానికి ఎందుకంటే ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందుకు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో, హౌ ద ఆఫీసర్స్ అందరూ ఏ విధంగా ప్రవర్తించారు అని చెప్పేసి. సో చూద్దాం ఈ 5 ఇయర్స్ మనం ఫేస్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు మీకు మీకుగా మీరు ఒక సమస్యను రిజాల్వ్ చేసుకునేంత కెపాసిటీకి రావాలి. ఇప్పుడు నేను 16 ఇయర్స్ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ అలోన్ ఇన్ ధర్మవరం. ఈరోజు ఒక ఆ ధర్మవరంలో ఇంతటి నెట్వర్క్ని, ఇంత వ్యవస్థను తయారు చేసుకోగలిగినాను. సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం ఉన్నప్పుడు మనం అంతకు మనము బయటపడే పద్ధతి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఎవరో చెప్తున్నారు శ్యామ్ అది పొలిటీషియన్ కార్యకర్తలకు నా అంత అండగా ఉండేవాళ్ళు లేరు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. కానీ కొన్ని రోజులు నాకు ఐ నీడ్ టు కమ్ అవుట్. నేను మనిషినే కాబట్టి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటా అంటే దాని నుంచి రావాలంటే సమ్ టైమ్ ఫర్ దట్. దట్స్ ఇట్. సో ఈ ట్యాంపరింగ్ దీనికి ఇది ఇదని 5% అని అందరికీ ఉంటుంది ఆలోచన, ఇట్లా చేద్దాం ఇలా చేద్దామని. కానీ దాన్ని ప్రిపేర్ చేసేవాడు కూడా వాడు వాని మనిషే కదా.
ఎవడైతే తప్పు చేశాడో వాని మనిషి ఇది రిపేర్ చేసేది. సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్టిఫికెట్. సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన క్లోజ్ అసలు సౌతల అత్యంత బలహీనంగా ఉంది, అత్యంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజారిటీస్ తప్ప. ఇదంతా కూడా నేను చూస్తున్నాను. సో కమ్అట్ ఆఫ్ దట్, అందరూ కూడా బయటికి రావాలని చెప్పేసుకోవాలి. థ్యాంక్ యూ మచ్ ఎవరో చెప్పారు నా కార్యకర్తలకు, అందరికీ ధైర్యం చెప్పి ధైర్యం చెప్పారు. నేను కార్యకర్తలు అంటే ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు, చెప్పేది ఏం లేదా, నేను అదే చెప్తున్నాను కదా. ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ దిస్, బయటకు వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలా, విల్ యూ ఛాన్స్ ఫర్ దేమ్. వాళ్ళకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో, ఏ విధంగా ఇదే విధంగా గొడవలు చేసుకుంటా పోతా అంటారా, దీని ఇదే పద్ధతిలో ఉంటుందా, లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా. ఐ థింక్ చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. లాస్ట్ టైం మాకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవాడు, మన అవకాశం మన అవసరం లేదు, వాళ్ళకు 300 సీట్లు వచ్చినాయి. సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మనము మన మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నామని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రైట్ ఆపర్చునిటీ. ఎందుకు సరైన అవకాశం అంటే, ఈయన లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు. సో ఈయన లేనప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నప్పుడు, ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా స్టిక్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వీలుంటుంది. సో అది డిమాండ్ పెడతాడా లేదంటే పదవుల కోసమే ఉంటాడా అనేది చూడాలి. ఆయనకైతే రియల్లీ గుడ్ ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా క్రైసిస్ సిచ్యుయేషన్స్లలో కూడా ఇలా అడిగి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే సందర్భంలో ఉంటుంది ప్రత్యేక హోదా. ఎందుకంటే అవతల ఇంకోటి ఇస్తామంటున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఇస్తాను ప్రత్యేక హోదా అంటుంది. సో ఇటువైపు పోతే ప్రత్యేక హోదా వస్తుంది, ఇటువైపు వస్తే పదవులు వస్తాయి. మరి పదవుల సైడ్ ఉంటాడో ప్రత్యేక హోదా ఉంటాడో వీ హ్యావ్ టు చెక్ అన్నమాట. సో ఎవరో ధర్మవరంలో 8 రోజులు రావున్నా అంటాను. సో అదేం లేదు, ఇట్ వాంట్ టేక్ టైం, ఒక 2-3 డేస్లో వచ్చేస్తాను. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్.